నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు జిల్లా వ్యాప్తంగా వేడుకొద కనుమ పండుగ రంగంపేటలో జల్లికట్టు ఉత్సాహంగా పాల్గొన్న యువకులు కోవిడ్ మహమ్మారి అంతం కావాలి ప్రజలందరికీ సంక్రాంతి నుండి సకల శుభాలు కలగాలి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం కనుమ పండుగ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా కాకబలి శ్రీకాళహస్తిలో వేడుకొద గిరి ప్రదక్షిణ కళ్యాణం కోసం సకల దేవతలను ఆహ్వానించిన ఆది దంపతులు కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో వెల్లడి గోవును ప్రతి ఒక్కరూ పూజించాలి గో సంరక్షణకు పాటుపడాలి కాణిపాకంలో వేడుకొద కనుమ పండుగ ఇక వార్తలోని వివరాలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది ప్రతి ఏడాది కనుమ పండుగ నాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా మధ్యాహ్నం శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి కళ్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించారు టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిని తలపించేలా పూలు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్లు ఏర్పాటు చేశారు ఆలయ అర్చకులు మూడుసార్లు స్వామివారి తరపున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోవును ప్రతి ఒక్కరూ పూజించాలని గోవును సంరక్షించాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో వెంకటేష్ కోరారు ఆలయంలో కనుమ పండుగను వేడుకగా నిర్వహించారు చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగను వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ ఆలయానికి అనుబంధంగా ఉన్న గోశాలలో ఆదివారం కనుమ పండుగను వేడుకగా నిర్వహించారు పశువులను శుభ్రం చేసి అందంగా అలంకరించారు అర్చకుల గోసూక్తంను శాస్త్రోక్తంగా పఠించి లక్ష్మీదేవిని పూజించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో సిబ్బంది పాల్గొన్నారు పూజ అనంతరం ఆలయం చుట్టూ గోవులచే ప్రదక్షిణ చేయించారు ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కనుమ పండుగను నిర్వహించామన్నారు ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోవులను పూజించడం ద్వారా లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు గోవు హిందువుల ఆరాధ్య దైవమన్నారు ఆదేశాల మేరకు ఈరోజు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గోశాలలో ఈ యొక్క కనుమ పండుగను చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా గోపూజ చేసుకోవడం అనేది చాలా మంచిది మన హిందూ సాంప్రదాయం గోవులోనే ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవు మనం పూజించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనమందరం కూడాను హిందువులుగా ప్రతి ఒక్కరూ కూడాను గోవును సంరక్షిస్తూ దాన్ని చేకూరాలని అలాగే సకల సస్య అభివృద్ధి కలగాలి అని చెప్పి సంకల్పం చేసుకుని శ్రీ అమ్మవారిని త్రయస్త్రింశత్ కోటి దేవతా స్వరూపి శ్రీ గోమహాదేవిని అర్చించడం జరిగింది తరువాత ఆలయ కార్యనిర్వహణాధికారి వారు అలాగే ఇక్కడ పనిచేసేటువంటి వారందరూ కూడాను అమ్మవారిని ఎంతో భక్తితో విశేషంగా పూజ చేసుకున్న పిమ్మట స్వామివారికి ప్రదక్షిణముగా వెళ్ళి గోదర్శనం చేయించి తర్వాత అందరికీ భక్తులందరికీ కూడాను తీర్థ ప్రసాదాలు వితరణ జరిగించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది కనుమ పండుగ సందర్భంగా చంద్రగిరి మండల పరిధిలోని రంగంపేటలో ఘనంగా జల్లికట్టు వేడుకలు నిర్వహించారు యువకులు బహుమతుల కోసం ఉత్సాహంగా పోటీలు పడ్డారు సంక్రాంతి మరుసటి రోజు నిర్వహించే కనుమ పండుగ వేడుకలను ప్రతి ఏటా ఏ రంగంపేటలో ఘనంగా నిర్వహిస్తారు కరోనా ఆంక్షల నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రతి ఏటా ఇక్కడ ఆ జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది కాగా ఆదివారం జరిగిన జల్లికట్టులో యువకులు పెద్ద ఎత్తున పశువులకు కట్టిన బహుమతుల కోసం పోటీ పడ్డారు ఉదయాన్నే రైతులు పశువులను ముస్తాబు చేసి కదన రంగంలోకి విడిచిపెట్టారు డప్పుల శబ్దంతో పరిగెడుతున్న కోడిగిత్తెల ముక్కుతాడు పట్టుకోవడానికి కుర్రకారు పోటీ పడ్డారు రంగంపేట అయితేపల్లి చంద్రగిరి దోర్నకంబాల చానంబట్ల బాకరాపేట మంగాపురం తదితర ప్రాంతాల నుంచి అశిక్ష జనవాహిని తరలివచ్చింది కాగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు ¡Gracias!
నూతన సంవత్సరం సందర్భంగా సిటీ కృష్ణతేజ ముద్రించిన క్యాలెండర్ను వైష్ణవి హాస్పిటల్ సభ్యునేత డాక్టర్ మునిశేఖర్ ఆవిష్కరించారు. ఇవాళ కృష్ణతేజ సిటీ కేబుల్ ప్లస్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్స్ వాళ్ళ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దీనికి నేను కృష్ణతేజ వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన బంపర్ డ్రాలో విజేతలను ప్రకటించారు. తిరుపతి త్యాగరాజస్వామి మండపం ఎదురుగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా షాపింగ్ మాల్లో కొనుగోలుదారులకు అందజేసిన కూపన్ల బంపర్ డ్రాను సంక్రాంతి సందర్భంగా శనివారం రాత్రి తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్ హరిత ముఖ్య అతిథిగా విచ్చేసి డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ బంపర్ డ్రాలో మొదటి ప్రైజ్ కారును 4442290 కూపన్ నెంబరు గల డి ఈశ్వరి గెలుపొందారు. అలాగే 3 ద్విచక్ర వాహనాలను విజేతలకు అందజేశారు. వీరిలో 4671933 నెంబరు గల వి ఉదయశ్రీ, కూపన్ నెంబర్ 4510100 నెంబరు గల విసి శేఖర్, 4407751 కూపన్ నెంబరు గల జి నీరజ వీరు ముగ్గురు ద్విచక్ర వాహనాలు గెలుపొందారు. వీరితో పాటు 3 విజేతలకు బంగారు నెక్లెస్లను అందజేశారు. కూపన్ నెంబర్ 2582246 నెంబరు గల టి రమణయ్య, కూపన్ నెంబర్ 2381776 నెంబరు గల వి మునిరాజ, కూపన్ నెంబర్ 4657999 గల జి బిందు వీరు ముగ్గురు బంగారు నెక్లెస్లను బహుమతిగా గెలుపొందారు. అలాగే 3 విజేతలకు వెండి బిందులు అందజేశారు. వీరిలో కూపన్ నెంబర్ 4650355 నెంబరు గల జి అమ్ములు, కూపన్ నెంబర్ 4422229 నెంబరు గల యువసాయి, కూపన్ నెంబర్ 2581333 నెంబరు గల కె నరేష్ బాబు వీరు ముగ్గురు వెండి బిందెలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ హరిత మొదటి బహుమతి విజేతకు అభినందనలు తెలిపారు. అనంతరం హరిత మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లకు కూపన్లను అందజేసి లక్కీ డ్రాలో విలువైన బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ప్రసాద్, డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళు నిర్వహించిన బంపర్ డ్రాలో పాల్గొని వారు ప్రకటించిన ఒక కారు, 3 బైకులు, 3 గోల్డ్ నెక్లెస్, అలాగే 3 సిల్వర్ పాట్స్ విజేతలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన బంపర్ డ్రాలో డి ఈశ్వరి కూపన్ నెంబర్ 4444290 వీరు కారు గెలుచుకోవడం జరిగింది. వారికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి తరపున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు. అనంతరం షోరూమ్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. లక్కీ డిప్ ద్వారా బంపర్ డ్రాలో ఒక కారు, 3 హోండా షైన్ బైకులు, 3 గోల్డ్ నెక్లెస్లు, 3 సిల్వర్ బిందెలను విజేతలకు అందజేశామన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున అభినందనలు తెలిపారు. తిరుపతి ప్రజలకు, మా కస్టమర్లకు, శ్రేయభిలాషులకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన బంపర్ డ్రాలో ఒక కారు, 3 బైకులు, 3 సిల్వర్ పార్ట్స్, 3 గోల్డ్ నెక్లెస్లు డ్రా తీయటం జరిగింది. డ్రాకి ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ హరిత గారు ఇచ్చేశారు. డ్రాలో కారు ఈశ్వరి గారు గెలుచుకున్నారు. డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీవారికి మహాభక్తురాలైన శ్రీ గోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకుని గోదాదేవి మాల శ్రీవారి మూల విరాట్ కు ఆదివారం ఉదయం అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని ఆండాల్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుండి శ్రీ తిరుమల పెద్ద జియస్వామి వారి మఠానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియర్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్కు అలంకరించారు.
సంక్రాంతి తర్వాత వచ్చే రోజున కనుమ పండుగను చేస్తారు. ఇది వ్యాపారదారుల పండుగ. వ్యాపారదారులే కాకుండా పశువుల పండుగ కూడా చేస్తారు. గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తుంది. జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగను రైతులు వేడుకగా జరుపుకుంటారు. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీధుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయల గుడ్డతో చుట్టి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుంటారు. డబ్బుల శబ్దానికి పశువులు వసం తప్పి పరుగులు పెడతాయి. సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటి మీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిలపాది ఎంతో ఆనందంతో ఉంటారు. ఆ రోజు సాయంకాలం పశువులకు పొంగలి నైవేద్యం పెడతారు. పశువుల పాకలను వ్యాపారదారులు మాత్రమే శుభ్రం చేసి పశువులను కడతారు. మిగతా రోజులలో వేరే వారు చేసినా ఈ రోజు ఆ పని ఎవరికి వారే చేసుకుంటారు. సాధారణంగా ఈ రోజు రైతులు మాంసాహారం తప్పకుండా తింటారు. తమ యజమాని మాంసాహారం తినేవారైతే అక్కడే భోజనం చేస్తారు. ఈ రోజునే పశువులకు పందాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నది. ఇవన్నీ కూడా తాము ఇన్ని రోజుల నుంచి కష్టపడిన వాటికి ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయం, పశువులు ఏవుగా ఉండే సమయం కాబట్టి అందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా ఆ సంవత్సరం పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞత సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండి పెట్టే ఆచారం ఏర్పడింది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం ముందు ఉంచబడింది. అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమైందన్నమాట. ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కాకబలి నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే కాకబలి కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు కుంకుమ వేరువేరుగా కలిపి అన్నాన్ని ఆనంద నీలయం విమాన వెంకటేశ్వర స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా తిరుమల జైవో ఏవి ధర్మారెడ్డి ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారి సమసి పోవాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీవన్. ఐ ప్రే లార్డ్ బాలాజీ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ హెల్తీ అండ్ వి షుడ్ గెట్ రిడ్ ఆఫ్ కరోనా అండ్ ఎవ్రీవన్ షుడ్ టేక్ ద వ్యాక్సినేషన్ అండ్ ఎవ్రీవన్ should be very happy in their life. కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తలోకి స్వాగతం. సిరిధాన్యాలకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వాలని సినీ తారలు కోరారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు భరత్ రెడ్డి, పాలక మండలి సభ్యులు మొరంశెట్టి రాములు, సినీ హాస్య నటుడు సప్తగిరిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వెలుపల నటుడు భరత్ రెడ్డి మాట్లాడుతూ అన్న ప్రసాదాలు వారానికి 2 రోజులు సిరి ధాన్యాలతో ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.
భారత దేశం తరువాతి తరాలు ఉండాలంటే అలాంటి మార్పు అవసరం ఉందన్నారు. మిల్లెట్ మార్బుల్ సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో సిరిధాన్యాలు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఆహారం తినే విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. టీటీడీ వారు దయచేసి అట్లీస్ట్ వారానికి 2 రోజులు సిరిధాన్యాలతో ఈ ప్రసాదం ఇవ్వాల్సిందిగా ప్రార్థన అని కోరిక. ఇప్పుడు మారకపోతే భారతదేశం నెక్స్ట్ జనరేషన్ ఉండరు. దయచేసి ఈ సంకల్పితాన్ని రాములు వారికి కూడా వినిపించుకున్నాము. సో వారంలో అట్లీస్ట్ ఒక 2 డేస్ నుంచి 3 డేస్ ప్రతి ఒక్క భక్తులకి మెల్లగా సిరిధాన్యం అలవాటు చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ మనం ఇవ్వగలిగేది నెక్స్ట్ జనరేషన్ కండి. దర్శనం తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే ఫస్ట్ మనం తినే విధానం మారాలి. సో ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. ఇంకా సార్ మాట్లాడతారు అంటే యాక్చువల్లీ అది సోషల్ కాజ్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చింది అండి. ఆ ప్రయత్నంలోనే మళ్ళీ తిరుగుతున్నాము. ఇప్పుడు చాలా పెద్ద మర్జర్ జరగబోతుంది. మిల్లెట్ మార్బుల్స్ కూడా ఒక చాలా పెద్ద ఆర్గనైజేషన్ తీసుకుంటున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నటుడు సప్తగిరి ప్రజలందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని మంచి సినిమాలతో వినోదాన్ని అందిస్తానన్నారు. చాలా సుదినం, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శించుకోవడం, తర్వాత నిన్న కూడా ఇస్కాన్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈరోజు సామూహిక శ్రీమంతాలు సామూహిక నామకరణాలు ఇస్కాన్ టెంపుల్లో చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా గతంలో భరత్ రెడ్డి గారు మేము కూడా మిల్లెట్ మార్వెల్స్ ఇక్కడ పెట్టి చిరుధాన్యాలు తెలిపి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదే దాంట్లో అదే ప్రాసెస్లో ఉన్నాము. ఆ సంక్రాంతి భోగి మరియు కనుమ శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా అందరూ ఎంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి సినిమాలతో మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తాను. మీ సత్యగిరి, థ్యాంక్ యూ. ఇందన్న మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చేస్తున్నాను. పక్కన ఒక మంచి రోల్, అది జీవితంలో మర్చిపోలేని విషయం. సో అది ఆ పవిత్ర దేవత కలిగింది. తప్పకుండా ఇంకా మరిన్ని హీరో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. డెఫినెట్గా ఈ చిత్తూరు జిల్లా వాసిగా డెఫినెట్గా మరిన్ని మంచి సినిమాలు చేస్తా, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తా. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కాణిపాకం వరస్తి వినాయక స్వామి ఆలయంలో అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమంను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. భక్తులు ఆలయ సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్న ప్రసాదము తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు భక్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తవనంపల్లి మండలం నల్లిశెట్టి గ్రామ సమీపంలోని గుట్ట వద్ద గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట స్థావరంపై చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 27,820 రూపాయలు నగదు, 9 సెల్ ఫోన్లతో పాటు 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 20 మంది పరారీలో ఉన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని జూదం ఆడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం తవనంపల్లి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుడిపాల ఎస్ఐ రాజశేఖర్, కాణిపాకం ఎస్ఐ రమేష్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా గోమాతలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. పల్లెల్లో గోపూజ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. సకల సంపదలు ఆయురారోగ్యాలను అనుగ్రహించే గోమాతలకు కనుమ పండుగను పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తి ఆలయంలోని గోశాలలో గోవులను శుభ్రంగా శుద్ధి చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేదమంత్రాలతో గోపూజ చేపట్టారు. ఆలయ ఈవో పెద్దిరాజు, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి గోమాతలను పూజించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే పలు గ్రామాల్లో గోపూజోత్సవం నిర్వహించారు. అనేక చోట్ల గోవులను అలంకరించి వాటికి విశేష పూజలు జరిపారు. పొంగళ్లు పెట్టి తమ ఇళ్ల చుట్టూ పొలాల్లో పొలి జల్లారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ సకల శుభాలు చేకూర్చే గోమాతను పూజించడం మన హిందూ సంప్రదాయమన్నారు. ఎక్కడ గోమాత పూజలు అందుకుంటే ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. కనుమ రోజు కాబట్టి గోపూజలు కూడా చేయటం అనేది గోశాలలో జరిగింది. కాబట్టి ఇక గోవుని పూజించడం ఆరాధించడం అనేది కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం కాబట్టి అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని
సామాజిక దూరాన్ని ముఖ్యంగా పాటించి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. తిరుపతి కపిలేశ్వర ఆలయంలో కోవిడ్ నిబంధనలు గాలి కుదిలేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తర్పణం కోసం వందలాది మంది తరలివచ్చారు. రెండో దశ కరోనా ముగిసి మూడో దశ నేపథ్యంలో తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఓవైపు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వ యంత్రాంగం మొత్తుకుంటున్నా ప్రజలు వాటిని విస్మరిస్తున్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ప్రజలు వందల సంఖ్యలో పెద్దలకు తర్పణం విడిచేందుకు వచ్చారు. అయితే సగం మంది ప్రజలు కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలలో ఆంక్షలు విధిస్తున్న టీటీడీ యంత్రాంగం స్థానిక ఆలయాల్లో కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రజలు సూచిస్తున్నారు. అటు అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు యంత్రాంగం హెచ్చరించిన పందెంరాయులు మాత్రం ఇవేవీ లెక్క పెట్టడం లేదు. పండుగను పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు జోరుగా సాగుతున్నట్లు వినికిడి. నరసింగాపురం మామిడి తోటలో వేల రూపాయల బెట్టింగ్తో కోడి పందాలు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. జల్లికట్టుకు పహారా కాసిన పోలీసులు కోడి పందాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కోడి పందాల వల్ల అమాయకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తోందని వాపోతున్నారు. పోలీసులు ఎలాంటి వాటిపై కోడి పందాల వల్ల అమాయకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తోందని వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. చిన్నగొట్టగల్లు మండలం ఎడంవారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ ప్రాంగణంలో రెండు రోజుల పాటు మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలు యువతీ యువకులకు క్రికెట్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యులు చక్రపాణి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ పల్లెల్లో సంక్రాంతి పండుగల్లో అందరినీ భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమైక్య భావం పెంపొందుతుందని చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వేడుకగా కనుమ పండుగ. రంగంపేటలో జల్లికట్టు ఉత్సాహంగా పాల్గొన్న యువకులు. కోవిడ్ మహమ్మారి అంతం కావాలి, ప్రజలందరికీ సంక్రాంతి నుండి సకల శుభాలు కలగాలి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం. కనుమ పండుగ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా కాకబలి. శ్రీకాళహస్తిలో వేడుకగా గిరి ప్రదక్షిణ. కళ్యాణం కోసం సకల దేవతలను ఆహ్వానించిన ఆది దంపతులు కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో వెల్లడి. గోవును ప్రతి ఒక్కరూ పూజించాలి, గో సంరక్షణకు పాటుపడాలి. కాణిపాకంలో వేడుకగా కనుమ పండుగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.